करोना व्याधि तीव्रता नेपथ्यंलो जीवनोपाधि लेक तीव्र आर्थिक इब्बंदुलु एदुर्कोंटुन्न प्रजलनु आदुकोवालनि कोरुतू राजन्न सिरिसिल्ल जॉइंट कलेक्टर्नु कलिसि वेनतिपत्रं अंदजेसिन कांग्रेस नायकुलु నాగుల సత్యనారాయణ ఆది శ్రీనివాస్ బుధవారం రోజున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్తో కలిసి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి కార్మికుల పరిస్థితిపై వినతి పత్రాన్ని సమర్పించారు. కరోనా మహమ్మారి తీవ్రతతో లాక్డౌన్ ప్రారంభమైన నెల రోజులు అయినప్పటికీ పలువురికి ఇప్పటికీ నగదు సరుకుల సహాయం అందలేదని సాంకేతిక సమస్యల పేరుతో పేద ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల ఆర్థిక సహాయం కేవలం జనధన్ ఖాతాదారులకు మాత్రమే కాకుండా ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కౌన్సిలర్ ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాష్, దేవరాజు తదితరులు ఉన్నారు. ప్రకటించిన నాటి కూడా మేమంతా కూడా కరోనా మహమ్మారిని రాలదోడడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పిన సూచనలను పాటిస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని భరోసాను కల్పిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేణాడ ప్రాంతంలో 3 పాజిటివ్ కేసులు పాజిటివ్ లక్షణం తర్వాత మరి నీళ్ళ దగ్గర మళ్ళీ రైతులకు సంబంధించినటువంటి బస్తా కింతని కట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి సరికాదని సందర్భంగా మనం ఎక్కడైతే దాన్ని కొనుగోలు చేయించాలి లారీ వెళ్ళిన తర్వాత రైతుకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత అధికార యంత్రాంగం చూసుకోవాలని చెప్పండి. వడగండ్ల వల్ల నష్టపోయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కొండపేట మండలం నాగర గ్రామ చుట్టుపక్కల గ్రామాల్లో 95% నష్టపోయినటువంటి రైతువర్గం ఉంది. వారందరూ కూడా మరి ఆదుకోవాలని చెప్పి నాగారం చుట్టుపక్కల గ్రామాల్లో కొల్లూరు, మరతన్నపేట్, కనగత్తి గ్రామాలకు సంబంధించిన రైతువర్గాన్ని ఆదుకోవాలని చెప్పారు. అదేవిధంగా పక్కన ముస్తాబాద్ మండలంలో కూడా ఇబ్బంది అయినటువంటి తరిచిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి రైతువర్గాన్ని ఆదుకోవాలని చెప్పని ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. వినతి పత్రాన్ని రాబో రోజుల్లో కరోనా మహమ్మారిని రాలదోడడానికి అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి వారి ఆఫీస్కి వచ్చి ఇప్పుడే ఆర్ శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ వెమ్లవాడ కాన్స్టిట్యూషన్, అలాగే టౌన్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ ప్రెసిడెంట్ సుర దేవరాజు గారు, మేమంతా కలిసికట్టుగా వచ్చి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ అన్ని కాపీలు కూడా మీకు మీడియాకు చెప్పాలి. మీడియాకు ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కొన్ని సెంటర్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏదైతే 9 సెంటర్లు ఓపెన్ చేసిందో అందులో ఇంకా కొన్ని ఓపెన్ కాలేదని చెప్పి నిన్ననే పేపర్లో కూడా వచ్చింది. మన బోనాల మీద మనకు రైతులకు అక్కడ ప్రొక్యూర్మెంట్ ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకా కొనుగోలు స్టార్ట్ కాలేదని చెప్పి అన్నారు. అది కూడా సక్రమంగా చేపట్టాలని చెప్పి రైతులను అందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వలసకు ఏదైతే కూలీలు ఉన్నారో అక్కడ కొన్ని దాతలు కానీ ప్రభుత్వం తరఫున కూడా చేస్తూ ఉన్నారు. ఇక ముందు అలాగే కొనసాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రకారం